కొండ దిగిన కోతి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి ఆనుకుని ఒక కొండ, ఆ కొండ మీద చెట్టు, ఆ చెట్టు మీద కోతి ఒకటి ఉండేది. అది ప్రతిరోజు కొండ చివరన ఉన్న కొమ్మలపై కూర్చుని కొండ క్రిందన ఉన్న ఇళ్లను పరిసరాలను గమనిస్తూ ఉండేది. చిన్న చిన్న బొమ్మరిల్లుల్లా ఉన్న ఇళ్లను చూస్తే దానికి చాలా ముచ్చటగా ఉండేది. నిజానికి అవి చాలా పెద్ద పెద్ద ఇళ్లని, తను ఎత్తైన కొండ మీద నుంచి క్రిందికి చూడడం వల్ల అవి చిన్నవిగా కనిపిస్తున్నాయని దానికి తెలీదు. ఆ చిన్న చిన్న ఇళ్లలో ఉండే ప్రాణులు మరింత చిన్నవై ఉంటాయని నమ్మేది. కొండపై అక్కడక్కడా గూళ్ళు కట్టుకుని ఉండే పిట్టలు, కలుగుల్లో నివసించే ఎలుకలను మాత్రమే చూసిన ఆ కోతి వాటితో పోలిస్తే తను చాలా పెద్దది కావడం వలన ఆ బొమ్మరిల్లులో ఉండే వేలెడంత ప్రాణులు కూడా తన ముందు చాలా అల్పమైనవని భావించేది. తాను గనుక కొండెదిగి ఊళ్ళోకి వెళితే తన భీకరాకారం చూసి ఇళ్లల్లోని ప్రాణులన్నీ హడలిపోతాయని, అక్కడి వారంతా నోరెళ్లబెట్టి చూస్తారని ఊహించుకుని ఆనందించేది. రోజురోజుకి కొండదిగి వెళ్లి తన గొప్పతనం చాటాలనే కోరిక ఆ కోతికి బలపడసాగింది. అప్పుడప్పుడు ఆ చెట్టు మీదకి వచ్చి వాలే కాకితో తన అభిప్రాయాన్ని పంచుకుంది కోతి. కాకిమిత్రమా, నేనొకసారి కొండదిగి ఊర్లోకి వెళ్లి నా ఈ పెద్ద రూపాన్ని వాళ్ళందరికీ చూపించాలనుకుంటున్నాను, నాతో వస్తావా అని అడిగింది. ఏంటి, నీది చాలా పెద్ద రూపమా అంటూ పకపక నవ్విన కాకి, ఇంతకీ నీవు అక్కడికి వెళ్తే ఏమవుతుందనుకుంటున్నావు అని సరదాగా అడిగింది. అక్కడి వాళ్ళు నన్ను చూసి కొందరైతే ఆశ్చర్యంతో కళ్ళు తిరిగి కింద పడతారు, మరికొందరైతే భయంతో పారిపోతారు అందా కోతి అమాయకంగా. అబ్బో అంత లేదులే, నీవు అనవసరంగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. సరేలే, ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ నేనెప్పుడూ తిరిగేవే గాని కావాలంటే నీవు వెళ్ళులే, నాదో విన్నపం. మొదటిసారి వెళ్తున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఎగిరిపోయింది కాకి. తన మీద ఉన్న ఈర్ష్య కారణంగానే ఆ పొగరబోతు కాకి అలా అన్నదని సరిపెట్టుకుంది కోతి. ఒకరోజు అది తెగించి కొండదిగి ఊళ్ళోకి ప్రవేశించింది. పెద్ద పెద్ద ఇళ్లను, రోడ్లపై రద్దీని చూసి నివ్వెరపోయింది. ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు. పాపం, ఆ కోతిని పట్టించుకునేవారే లేరు. అయినా తను ఆశించినట్టు ఒక్కచోటైనా జరగకపోతాదా అని చాలా చోట్ల తిరిగింది. ఒక్కరు కూడా దానిని గొప్పదానిలా చూడలేదు. క్రిందికి వచ్చి చాలాసేపైందేమో కడుపు మాడి ఆహారం కోసం సంచరించసాగింది. ఇంతలో కొన్ని వీధి కుక్కలు ఆ కోతిని చూడనే చూశాయి. అరుచుకుంటూ దాన్ని తరమసాగాయి. వీధుల వెంట చాలాసేపు పరుగులు తీసింది. చివరికి ఎలాగోలా వాటి నుండి తప్పించుకుంది. ఊహించని ఈ చర్యతో కంగు తిన్న ఆ కోతి ఘనత అనేది చాటుకునేది కాదని బాగా దానికి అర్థమయ్యి కాకి చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించింది. తిరిగి కాళ్ళీడ్చుకుంటూ కొండదారి పట్టింది. కాని ఎక్కడం దిగినంత తేలిక కాదు కదా. చచ్చిచెడి ఎలాగోలా సొంత చోటికి చేరుకుని ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే భ్రమలు వేరు, వాస్తవం వేరు. మాయా మామిడి పండు. అనగనగా ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. అది ప్రజలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకుని 10 కాలాల పాటు వారి మదిలో గుర్తుండిపోవాలని అనుకున్నది. అనుకున్నదే తడవగా తపస్సు చేయడం ప్రారంభించింది. తపస్సుకు మెచ్చిన వనదేవత ప్రత్యక్షమై ఇలా అన్నది. నీకు ఏమి వరం కావాలో కోరుకో. నాకు నీరు పోసి నా దాహం తీర్చిన వారి కష్టాలను పోగొట్టే వరం నాకు ఇవ్వు అని మామిడి చెట్టు కోరుకున్నది. నీ స్వార్థం కాకుండా ఇతరుల మేలు కోసం నీవు పడే తపన నాకు నచ్చింది. కాని నీకు నీవుగా నీ మహత్యం గురించి ప్రజలకు తెలియజేయకూడదు. దాంతో నీలా నిస్వార్థంగా ఆలోచించే వారికే మంచి జరుగుతుంది. చెట్టు కోరుకున్న వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది వనదేవత. చెట్టుకి వరం ఇచ్చే శక్తి వచ్చింది, కాని దానికున్న మహత్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అది చెప్పే అవకాశమూ లేదు. ఒకనాడు అడవికి కట్టెలు ఏరుకునేవాడు వచ్చాడు. వాడు అడవంతా తిరిగి కట్టెలు పోగు చేసుకుంటూ ఆ మామిడి చెట్టు దగ్గరకు చేరాడు. అక్కడ దొరికిన కట్టెలతో కలిపి మొత్తం ఒక మోపులా కట్టుకున్నాడు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో ఆ మామిడి చెట్టు క్రిందే కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు.
అయితే ఆ మామిడి చెట్టు గొప్పదనం గురించి తెలియనతను సాయంత్రం కాగానే తిరిగి వెళ్లిపోయాడు. మరొకనాడు అడవిలో చెట్ల నుండి రాలిన పండ్లను ఏరుకునే ఆమె వచ్చింది. ఆవిడ కూడా ఆ మామిడి చెట్టు క్రింద రాలిన పండ్లను ఏరుకుని తన బుట్టలో వేసుకుంది. నెత్తిన పెట్టుకుని నెమ్మదిగా తన దారిని తాను వెళ్లిపోయింది. చాలామంది స్వార్థం కొద్దీ ఈ అడవికి వస్తూ పోతున్నారే తప్ప ప్రజలకు అంతలా సాయపడుతున్న తమ గురించి ఒక్కరూ ఆలోచించడం లేదని ఆ మామిడి చెట్టు బాధపడసాగింది. అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు అటుగా గొర్రెల మందను తోలుకుని వెళుతున్న కాపరి ఒకడు ఎండిపోతున్న మామిడి చెట్టును చూశాడు. అరెరే, చెట్టు ఎండిపోతుందే, దీనికి నీళ్లు పోసి ఎంతకాలం అయిందో ఏమో, పైగా ఈ మధ్యన వర్షాలు కూడా పడలేదు అనుకుని ప్రక్కనే బావి దగ్గర ఉన్న నీళ్లు తెచ్చి దానికి పోశాడు. ఆ చెట్టు వెంటనే పచ్చగా చిగురించింది. ఆ కాపరి చేసిన పనిని మెచ్చుకుంటూ తన మహిమగల ఒక మామిడి పండును అతడికి చేయ్యలా అన్నది. అది మాయా మామిడి పండు, ఆ పండు తిని నీవు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది. తనకు ఆ చెట్టు ఊహించని వరం ఇవ్వడంతో అతడు చాలా సంతోషించాడు. వెంటనే ఇంటికి చేరి భార్యకు జరిగిందంతా చెప్పి ఆ మామిడి పండును తిన్నాడు. అతను కోరుకున్న ఇల్లు, డబ్బు, బంగారం అన్నీ సమకూరాయి. అతని ఇంటికి ఇరుగు పొరుగును ఉండే కట్టెలవాడు, పండ్ల ఆమె కాపరి ఉన్నతిని చూసి ఆశ్చర్యపోయారు. అయితే అత్యాశకు పోకుండా తమకు ఉన్నదాంట్లో ఎక్కువ భాగం ఇతరులకు సాయం చేస్తూ ఆ మాయా మామిడి పండు కారణంగా వారు మరింత మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే పరుల కోసం, ప్రకృతి కోసం ఆలోచించేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. గాడిద గుర్రం నీతి కథ. రామవరం అనే ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర గాడిద, గుర్రం ఉండేవి. అతను తరచూ పట్టణానికి వెళ్లి అక్కడ కావలసిన సరుకులు కొనుక్కుని ఆ మూటలను గాడిద మీద వేసి తిరిగి గ్రామానికి చేరుకునేవాడు. గాడిద అయితే పెద్ద పెద్ద బరువులు మోసేది. కానీ గుర్రానికి ఎలాంటి కష్టమూ ఉండేది కాదు. ఎందుకంటే ఆరోగ్యానికి నడక మంచిదని రాజయ్య పట్నం వెళ్లేటప్పుడైనా తిరిగి వచ్చేటప్పుడైనా గుర్రాన్ని గాడిదతోనే వదిలేసి వెనుక నడుచుకుంటూ వచ్చేవాడు. మరీ అవసరమైతే తప్ప గుర్రం ఎక్కేవాడు కాదు. దాంతో యజమాని తనను గొప్పగా చూసుకుంటున్నాడని గుర్రం గాడిదను వెక్కిరించేది. ఒకనాడు పట్నం నుండి బరువైన మూటలు మోయలేక అవస్థలు పడుతూ వస్తున్న గాడిద తన ప్రక్కనే ఎలాంటి బరువు లేకుండా హాయిగా నడుచుకుంటూ వస్తున్న గుర్రంతో ఇలా అంది. మిత్రమా, ఎంత బరువును మోసి మోసి నా నడుము విరిగేలా ఉంది. ఇందులో కొంత బరువును నీవు పంచుకోకూడదా? నేను ఏదో ఒకనాడు నీకు సహాయపడతాను. అందుకు గుర్రం పకాపకా నవ్వి ఇలా అన్నది. నీవు నాకు సహాయపడతావా? ఎలా సహాయపడతావు? నేను రాజుని, నీవు సేవకుడివి. సేవకుడు ఏ విషయంలోనైనా రాజుకు సాయం చేయగలడా? మరీ విడ్డూరం కాకపోతేను అని హేళన చేసింది. ఇక చేసేది లేక గాడిద నెమ్మదిగా కష్టమో నష్టమో తప్పదు గనక అంత బరువును మోసుకుంటూ నడవసాగింది. అలా కొంత దూరం నడిచిన తర్వాత దాని కాలికి దారిలో ఉన్న పెద్ద రాయి తగలడంతో తూలి క్రింద పడింది. దాంతో దాని కాలు విరిగి బాధతో అరవసాగింది. ఇక అది లేచి నడవడమే కష్టం, ఇంక బరువులే మోస్తుంది అని భావించిన రాజయ్య ఆ మూటలను గుర్రం మీద వేసుకుని ఊరికి చేరుకోవాలనుకున్నాడు. ఆ ఉపద్రవం నుండి తప్పించుకునేందుకు గుర్రం కంగారుగా యజమానితో ఇలా అన్నది. అయ్యా, ఆ గాడిద బరువులు మోసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికే కాలు విరిగినట్టు నాటకం ఆడుతుంది. కావాలంటే ఓసారి పరీక్షించి చూడండి, మీకే తెలిసిపోతుంది. గుర్రం చెప్పిన దాంట్లో నిజమెంతో తెలుసుకోవడానికి యజమాని గాడిదను ఒకసారి పరీక్షించాడు. పాపం గాడిద కాలు విరిగి లబోదిబోమని ఏడుస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలడు? ఇప్పుడు మూటలు మోయకుండా తప్పించుకునేందుకే గుర్రం గాడిదపై లేనిపోని సాకులు చెబుతుందని భావించి తన దగ్గర ఉన్న దుడ్డుకర్రతో గుర్రానికి నాలుగు తగిలించాడు. చివరికి ఆ గుర్రానికి దెబ్బలు తప్పలేదు, మూటలు మోయడమూ తప్పలేదు. ఆ రోజు మొదలు గాడిద కాలు నయం అయ్యేంత వరకు రాజయ్య గుర్రంతోనే గాడిద చాకరీ అంతా చేయించాడు. దాంతో గుర్రానికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత నుండి గాడిదతో స్నేహం చేయసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే బలవంతుడు బలహీనుడు కలిసి ఉన్నప్పుడు బలహీనుడిని ఆదుకోవడం బలవంతుడి ధర్మం. మాయదారి నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. నక్క చిత్తుల గురించి తెలిసిన జంతువులన్నీ దానికి అంటపడకుండా
తప్పించుకుని తిరగసాగాయి. ఏంటో, ఇదివరకు తినడానికి బోలేడు దొరికేది, ఈ మధ్యన ఒక్కటే కనిపించడం లేదు. జంతువులన్నీ ఈ అడవిలో ఉన్నాయో లేక ఎటైనా వెళ్ళిపోయాయో అర్థం కావడం లేదు అనుకుంటూ అది ఆకులు అలములు తింటూ ఎలాగోలా బతకసాగింది. ఒకరోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతున్న నక్కకు పిల్లి ఎదురై ఇలా అంది. ఎలా ఉన్నావు మిత్రమా? ఇంత ఎలా బక్కచిక్కిన నన్ను చూసి కూడా ఎలా ఉన్నావని అడుగుతున్నావు. నీకు కంటి చూపు మందగించినట్టుంది. సరేలే, చెబుతాను విను. కడుపు నిండా తిండి తిని నెలలు గడిచాయి అని తన పరిస్థితినంతా చెప్పుకుని బాధపడింది. పిల్లికి నక్క మీద చాలా జాలేసింది. అలా అయితే నాతో రా, ఇక్కడికి దగ్గరలో ఒక ఇంట, మంచి విందు జరుగుతుంది. ఎవరికంటా పడకుండా ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయటపడదాం. విందు భోజనం అంటున్నావు, నోరు ఊరుతోంది, పద పద అని తొందర చేసింది నక్క. రెండు విందు జరిగే ఇంటికి చేరుకున్నాయి. కిటికీలోంచి లోపలకు చూశాయి. ఆహా, ఎన్ని రకాల పదార్థాలు! వాటిని చూస్తూనే నక్క ఎంతో ఆనందపడింది. రెండు కిటికీలోంచి చప్పుడు చేయకుండా నెమ్మదిగా లోపలకు దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్థాన్ని కొంచెం కొంచెంగా తింటుంటే నక్క మాత్రం లొట్టలు వేసుకుంటూ లాగించసాగింది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి కావడంతో చిన్న శబ్దాన్ని కూడా పసిగట్టగల పిల్లి చెంగున కిటికీలోంచి దూకి బయటపడింది. ఆలస్యంగా తేరుకున్న నక్క ప్రయత్నించినప్పటికీ అది కిటికీలోంచి బయటకు రాలేకపోయింది. ఇంతలో ఆ ఇంటి ఆవిడ అక్కడకు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది. ఆ నక్కను చూడగానే ఆవిడ కంగారుగా, అమ్మో నక్క, ఇంట్లోకి నక్క వచ్చింది, రండి రండి అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు వింటూనే ఆమె భర్త పెద్ద కర్ర తీసుకుని అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యయ్యో, ఆ నక్కేదో ఇక్కడికి వచ్చి చచ్చినట్టుంది, దాన్ని తీసుకుని వెళ్లి ఊరవతల పడేయండి అన్నది ఆవిడ కాస్త జాలిగా. తరచూ ఆ ఊరి వాళ్ల పంట పొలాలను నాశనం చేసే జిత్తులు మారి నక్క గురించి బాగా తెలిసిన ఆమె భర్త, ఆ మాయదారి నక్క నిజంగా చచ్చిపోడుందో లేక నాటకం ఆడుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది చూడు అని దుడ్డుకర్రతో బాధడం మొదలుపెట్టాడు. అప్పటికే దెబ్బలను కొద్దిసేపు భరించిన నక్క ఇక తట్టుకోవడం తన వల్ల కాకపోవడంతో లబో దిబోమని అరుచుకుంటూ అడవిలోకి వేగంగా పరుగుతీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు అనువుగాని చోట ప్రవేశించకపోవడమే మంచిది.